వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఉన్నారు, ఒక చక్కని నటుడు. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇంకా పయనించే అనేక పాత్రలతోటి మనల్ని అలరిస్తూ వినోదింపజేస్తూ వస్తూ ఉన్నారు. హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశారు. తాజాగా ఈ మధ్య మా అసోసియేషన్ డీజీపీ గారికి ఒక మెమరాండం సమర్పించారు. యాక్టర్లు కానివ్వండి, అంటే సినిమా వాళ్ళకి సంబంధించి సినిమా సెలబ్రిటీల మీద కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అభ్యంతరకరమైన అలాగే కొంత అశ్లీలకరమైనటువంటి మీమ్స్ తోటి ట్రోలింగ్స్ తోటి ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, సో మాకు కూడా మా గౌరవ మర్యాదలు కాపాడండి అని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది. అలా వెళ్ళి అభ్యర్థించిన వారిలో మన రాజీవ్ కనకాల కూడా ఒకరు. సో ఆయనతో మాట్లాడి, సో ఏం ఈ మధ్యకాలంలో వాళ్ళు ఫేస్ చేసినటువంటి యాక్టర్లు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, ఎలాంటి ఫేస్ చేస్తూ వస్తున్నారు ఈ ట్రోలర్స్ వల్ల, అలాగే రాజీవ్ నాన్నగారు దేవదాస్ కనకాల, ఒక నటుడు, ఒక దర్శకుడు, ఒక నట శిక్షకుడు, సో ఆయన జయంతి 30 జూలై. సో ఈ సందర్భంగా నాన్నగారి ప్రభావం ఆయన మీద ఎలా ఉంది అవి కూడా తెలుసుకుందాం. నమస్తే రాజీవ్. నమస్కారం సార్. చాలా సంతోషం. సో మన స్నేహం ఇలా 2 దశాబ్దాల పైనుంచి ఇలా కొనసాగుతూ రావటం, అది నిలుపుకోవటం అయితే నాకు చాలా సంతోషం కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు అడిగినా కాదనకుండా, ఇంటర్వ్యూ అడిగితే కాదనకుండా. అయ్యో వెళ్ళవారు, మీరు అడిగితే కాదనేదే ఉంది. సో ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, బాగున్నాను. తగ్గాను అంటే కొంచెం అవును, అంతకుముందు బాగా ఉన్నారు. 10 నెలల క్రితం మీ ఇంటికి వచ్చినప్పుడు కొంచెం కాదు, నేను ఫస్ట్ నాకు నేను చూసుకుంటే నాకు తెలియదు కదా, తర్వాత ఫోటోలు చూస్తే ఇదేంటే నేను ఇలా తయారైపోయానంటే, నేను ఇవన్నీ వచ్చేసి కళ్ళు కనపడకుండా కళ్ళు మూసుకుపోయి లావ్ అయిపోయి భయంకరంగా ఉన్నా. సరే ఇంకా కొంచెం అప్పుడు ఇది కూడా బాగా పెరిగినట్టుంది కదా సార్, ఇదంతా కూడా అవును, ఓవరాల్గా బాడీ అంతా కూడా. సో ఎందుకు అట్లా? ఏం లేదండి, మధ్యలో ఒక కొంచెం ఫుడ్ పాయిజన్ అయ్యి నేను ఒక 1-2 డేస్ హాస్పిటలైజ్ అయ్యి, అక్కడేమో ఇంటి నుంచి టిఫిన్ పంపించేవాళ్ళు, ఓకే, హాస్పిటల్ వాళ్ళు టిఫిన్ ఇచ్చేవాళ్ళు, ఇది అది తినేవాడిని, మధ్యాహ్నం అంతే వాళ్ళు లంచ్ పెట్టేవాళ్ళు ఇంటి నుంచి. సరే ఈ 3 రోజులు అలవాటైపోయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏంటంటే, కొంత ఆ వారం 10 రోజులు నాకు షూటింగ్ ఏం లేదు, చక్కటి భోజనం దాంట్లోకి నెయ్యి ముందు పొడి, ఆ తర్వాత మళ్ళీ పప్పు ఆవకాయ, అదొక మంచి ఇంత కలుపుకుంటే ఓకే, ఇంత కలిపేవాడిని, కలిపి ఫుల్గా తిని ఇంకా తర్వాత చక్కగా నీట్గా అన్నీ తినేవాడిని. ఇది అయిపోయిన తర్వాత ఒక 2 నెలలు నాకు ఎందుకో క్రేవింగ్ అనిపించిందే, ఇదేంటిది ఇంతకాలం చాలా కాలం కష్టపడి పని చేసాం, ఫైట్లు చేసాం, దెబ్బలు తిన్నాం, కొంచెం విన్నాం సుఖపడదాం అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఈ ఫుడ్ బాగా క్రేవింగ్ లాగా అయిపోయా. ప్రత్యేకంగా చెప్పేవాడిని వంటలు, ఇది చెయ్యాలి ఈరోజు అని, నాకు ఇది కావాలి తినాలంది, అడిగి చేయించుకొని తినేవాడిని. ప్లస్ నైట్ టైము వీళ్ళెవరికీ తెలియదు, నేను స్విగ్గీలో ఆర్డర్ చేసుకునేవాడిని, కరెక్ట్గా 9:30 అలా వచ్చేది ఒక 1/2 కేజీ స్వీటు. అబ్బా, ఒక్కడిని కూర్చొని 1/2 కేజీ స్వీట్ తినేవాడిని. ఐస్ క్రీమ్ తినాలంటే 700 ml ఐస్ క్రీమ్, ఏదో కప్పు కాదు, 700 ml. ఇలా ఒక 2 నెలలు తిన్నాను. ఆ 2 నెలలు నాకు తెలియదు ఏం చేస్తున్నాం తెలీదు, ఆ తెలియకుండా అలా అయిపోయాను. సో తర్వాత అర్థమైంది, ఇప్పుడు ఇది తగ్గాలంటే 2 నెలలు కాదు 2 సంవత్సరాలు పడుతుంది. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు అంత టైం పట్టట్లేదు, డైట్ ఇంకోటి ప్యారలల్గా జిమ్ ఎక్సర్సైజ్లు అవన్నీ మొదలు పెట్టాను కాబట్టి ఫాస్ట్గానే తగ్గుతున్నా. మీరు ఇవన్నీ చేస్తామంటే సుమా చూస్తూ ఊరుకున్నారా? అంటే ఆ టైంలో ఇప్పుడు నాకేంటంటే ముందు బేసిక్గా నేను చాలా సెన్సిటివ్ ఫుడ్ దగ్గర, తినేటప్పుడు ఏం చెప్పదు నాకు, తిన్న తర్వాత చెప్తుంది నువ్వు ఆలోచించట్లేదు, నువ్వు హెవీగా వెళ్ళిపోతుంది అంటే అవునా సర్లే తగ్గిస్తానులే అని తినేటప్పుడు మాత్రం చెప్పదు నాకు. సో తినేటప్పుడు ఆపకూడదు అన్నట్టు అన్నీ చెప్తుంటుంది. నేను కూడా ఆ పర్లేదులే ఏమవుతుందిలే అన్న ఉద్దేశంతో తిన్నాను. మనకేమవుతుంది అన్న ఉద్దేశం. 1/2 కిలో స్వీట్ ఏంటండి బాబు రాత్రైట్? అది తెలియకుండా అలవాటు అయిపోయింది సార్. అంటే కొంత తింటే మనకు వెగటు కొట్టుస్తుంది కదా స్వీట్ అనేది.
అది తెలియదు. ఇప్పుడు స్వీటు మీరు వెనక స్వీట్ పీస్ తీసుకొని కొంచెం కొంచెం తింటే దాని టేస్ట్ బాగుంటుంది, అది కొంచెం ఎక్కువసేపు రిలీజ్ చేస్తారు. నేను అలాగా తీసుకుని నోట్ ఎక్కువసేపు ఉండదు. ఇంకోటి అంటే మళ్ళీ ఇది ఎవరైనా చూసి వీళ్ళు నాకేమైనా క్లాస్ పీకుతారేమో నైట్ టైం తెల్లారేసరికి అని అది ఉంచకూడదు, అందుకని నేను తినేసేవాడిని. ఓకే, అలా. సో అదనమాట, అదే అప్పుడు లావు అవటానికి ప్రధానమైనటువంటి కారణం. మరి ఇంత లావు అయ్యారు ఏంటని మరి నేను అడగకూడదు కాబట్టి నేను ఆ రోజు అడగలేదు. బలగారు డెఫినెట్గా మధ్యలో ఎవరు అడిగారు నన్ను, అడిగితే ఎస్ ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలిగా, చెప్పకుండా ఇప్పుడు కనపడుతున్నాను, కనపడకుండా ఉంటే అది వేరు విషయం. అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా తగ్గినట్టే లెక్క. ఇప్పుడు బాగా తగ్గినట్టే, ఇంకా తగ్గాలి నేను. ఇప్పుడు ఎంత ఉండారు వెయిట్? ఇప్పుడు నేను 113, అప్పుడైతే 126. ఓకే, 13 తగ్గాను. 13 ఇప్పుడు మళ్ళీ 100 కంటే ఇంకా కిందికి రావాలి. 100 కంటే కాదు, నేను 80కి రావాలి. అది 80కి వస్తే నేను కరెక్ట్, అంటే మళ్ళీ పాత రాజీవులాగా కనపడతాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ప్రాసెస్ లో ఉన్నారా? తగ్గే బరువు తగ్గే ప్రాసెస్? 100% 3 మంత్స్ లో నా బర్త్డే కల్లా I will lose another 25 kgs easily. Below 90 కి వచ్చేస్తా. Below 90 కి వచ్చేస్తా. ఓకే, అయితే ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఛాలెంజ్ అది. ఎందుకంటే 3 మంత్స్ లో 25 kgs తగ్గడం అంటే టాస్క్ చిన్న టాస్క్ కాదు. నేను 13 kgs తగ్గింది 1 మంత్ లో తగ్గాను సార్. 1 మంత్ లోనే? 1 మంత్ లో. అంటే ఈ రియలైజేషన్ వచ్చింది 1 మంత్ క్రితమేనా? అంతే, నాకు అంతకు ముందు వరకు నేనేం తగ్గలేదు. ఈవెన్ మీరు నేను ఎక్కడ విశ్వంబర్ షూటింగ్లో కూడా ఐ వాజ్ క్వైట్ అదే అట్లాగే ఉన్నారు. అది అయ్యేది 120 kg వెయిట్తోనే చేశాను. నేను తర్వాత బెంగళూరు కన్నడ సినిమాకి వెళ్ళినప్పుడు, కన్నడ తెలుగు సినిమా జరిగినప్పుడు నేను అక్కడ 2 వీక్స్ ఉన్నా. ఆ 2 వీక్స్ అప్పుడు నేను తీసుకున్న డైట్ కానివ్వండి, ముందు జనాలు ఎవరైనా ఫాస్ట్కి తగ్గిపోతారు. ఓకే, ఎవరైనా. నేను అప్పుడు ఏంటంటే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అవి తాగేవాడిని, అంటే ఈ పుదీనా, కీర, నిమ్మకాయ, అల్లం ఇవన్నీ వేసి రాత్రి స్టోర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ నీళ్లు తాగేవాడిని. అది టాక్సిన్స్ అంతా ఇది చేస్తుంది, ప్లస్ ఫ్యాట్ని త్వరగా ఇది చేస్తుంది, కట్ చేస్తుంది. టాక్సిన్స్ ఫ్రీ అనమాట అది. అదే లేక పుదీన వాటర్లో ఎక్కువ తాగుతా ఉంటే ఆటోమేటిక్గా బాడీలో వాటర్ ఎక్కువ తాగేవాడిని, అంటే ఇంకా ప్రాబబ్లీ రోజుకి 6 లీటర్లు. దానివల్ల మనం తినే ఇది కూడా తగ్గిపోతుంది అవన్నీ కూడా. అలా సో మొత్తానికి 1 మంత్లోనే 13 కిలోలు తగ్గారు. ఇప్పుడు ఇంకా స్లో అవుతుంది, ఇప్పుడు ఇక్కడి నుంచి స్లో అవుతుంది. అంటే ఒకవేళ ఒకేసారి తగ్గితే కూడా ఇబ్బందే. తగ్గచ్చు కానీ బాడీ యాక్సెప్ట్ చేయదు, అదే స్లో అవుతుంది. నెమ్మదిగా చేసుకోవటం, గ్రాడ్యువల్గా తగ్గించుకుంటే మనం కూడా హెల్దీగా ఉంటాం కదా. సో అది అనమాట ఇప్పుడు అది. సో అక్కడి నుంచి మొన్న వెళ్ళారు కదా డీజీపీ ఆఫీస్కి, మీరు శివకృష్ణ గారు, శివబాలాజీ. సో మీ ముగ్గురిని అక్కడికి పంపించడం దీంట్లో కూడా ఏదైనా ఉందా? మీ ముగ్గురిని పంపించాలి, ఎందుకు పంపించారు? అంటే ఏం లేదండి, అంటే శివకృష్ణ గారు సీనియర్ ప్లస్ ఆనరీ కమిటీలో ఉన్నారు. సో రిప్రజెంట్ చేసేటప్పుడు ఒక పెద్ద పెద్ద తలకాయ ఉండాలి, ప్లస్ నోన్ పర్సనాలిటీ ఉండాలి. అది నేను కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నాను. ఓకే, సో నన్ను కోఆర్డినేషన్ కమిటీలో వేశారు. సో ముగ్గురం కలిసి వెళ్ళాము. శివబాలాజీ అంటే వైస్ ట్రెజరర్? ట్రెజరర్. ఓకే, సో ముగ్గురం కలిసి వెళ్ళాము. ఆ రోజు మాకు డీజీపీ గారు చాలా బిజీగా ఉన్నారు. ఆ రోజు అంటే మాకు పలానా టైంకి రమ్మన్నారు, బట్ ఆ టైంకి మేము కొంచెం 5 నిమిషాలు ఇప్పుడు లేట్ వెళ్ళాం. లేదు, కరెక్ట్ టైంకి వెళ్ళాం. బట్ ఆ టైంకి వేరే వాళ్ళు ఎవరో వస్తే అది గంటసేపు మీటింగ్, గంట పవర్ మీటింగ్ పడింది. సో వీ హ్యాడ్ టు సిట్ ఫర్ 2 అవర్స్. బట్ ఆ తర్వాత కూడా ఆయన భలే రెస్పాండ్ అయ్యారు. ఆయన జితేంద్ర గారు ఈ రెస్పాండెడ్ వెరీ వెల్ సార్. మేము పైగా మేమంతా కవరింగ్ లెటర్ దగ్గర నుంచి ఎవ్రీ డీటెయిల్, ఏమేంటి, ఏమేం జరిగాయి, ఏంటి అని చెప్పేసి ఎవ్రీథింగ్, ఒక చిన్న కవరింగ్ లెటర్ దగ్గర నుంచి, పేపర్ల దగ్గర నుంచి, ఈవెన్ ఒక పెన్ డ్రైవ్లో ఉన్న క్లిప్స్ దగ్గర నుంచి అన్నీ